నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు మత్స్యకార విభాగం అధ్యక్షులు పామంజి శేషయ్య అధ్యక్షతన పట్టపు కులకూటమి పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిలు విచ్చేశారు. ముందుగా వీరికి మత్స్యకార కమిటీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ విస్తృత సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు చెందిన సుమారు 500 మంది మత్స్యకార పట్టపుకుల కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మీడియాతో మాట్లాడారు. మత్స్యకార కార్పొరేషన్ సాధించేందుకు ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేస్తామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సాధించుకుంటామన్నారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పరిధిలో విస్తరించి నివాసం ఉంటున్న, తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న పట్టపు సమాజ వర్గానికి దాదాపుగా బాగా ఉపకులాల్లో 14 ఉపకులాల్లో ఒక కులమైన పట్టపు కులము ఆర్థికంగా, సామాజికంగా బాగా విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడి ఉంది. మేము దాదాపుగా 2.5 లక్షల పైబడ పట్టపు కులస్తులు ఈ 4 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. కాబట్టి ఈ 4 జిల్లాల్లో విస్తరించున్న పట్టపు కులస్తులకు ప్రభుత్వ పరంగా మాకు అన్ని రకాలుగా అండదండలు ఉండాలని, 2.5 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు జీవన ప్రమాణాలు పెరగాలని, రాజకీయంగా పట్టపు కులస్తులను కూడా గుర్తించాలని. కాబట్టి ఈరోజు 4 జిల్లాలకు సంబంధించి పట్టపు కుల సంబంధించిన పెద్దలు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడ నెల్లూరులో సమావేశమై ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని, ఆ మెమోరాండాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు సమక్షంలో ఈ సమావేశం ఆధ్వర్యంలో మొత్తం పట్టపు సామాజిక వర్గ నాయకుల సమక్షంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. మేమందరం కూడా ఉద్యమంగా దాన్ని సాధించుకునేదానికి మేమందరం ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మేము సాధించుకోవడానికి మేమందరం సైనికుల్లా పనిచేస్తాం. ఈరోజు తీర ప్రాంతంలో ఉన్న ఉద్దేశంతో విద్య, అలాగే రాజకీయంగా అభివృద్ధి చెందాలని చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మా పట్టపక్కనలో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే మా జాతికి మేలు జరుగుతుంది. మా కులస్తుల్లో ఉన్నవాళ్ళు రాజకీయంగా కొంత ఎదిగేదానికను, అలాగే విద్యా రంగంలో పెరిగేదానికను అవకాశం కలుగుతున్న ఉద్దేశంతో మా కులస్తులందరూ కలిసి ఒక తీర్మానం చేసి పెద్దలు రవిచంద్ర గారికి ఇచ్చి ఆయన సహకారంతో బాబు గారిని కలిసి దీన్ని సాధించుకునేదానికి మా పట్టపు కులస్తులందరూ ఏకంగా ముందుకు వెళ్తామని విన్నవించుకుంటున్నాం. ఈరోజు 3 పార్లమెంటరీ, అంటే ప్రకాశం, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, ఇక్కడ మా మత్స్యకార కమ్యూనిటీ ఇంచుమించు 3 లక్షల మంది జనాలు ఉన్నాము. కానీ మనకు ఆర్థికంగా, విద్యాపరంగా కూడా, రాజకీయంగా కూడా వెనకబడి ఉన్నాము. ఏ 100 మందికి ఒక 1-2 కూడా మేము ముందుకి రాలేకున్నాము. అదేవిధంగా ఈరోజు మా పట్టపు అంటే జనాల్లో ఒక వాళ్ళకి ఏం తెలియదని ఒక ఆలోచన కూడా ఉంది చాలామందిలో కూడా. కానీ అలాంటిదన్నీ మేము పాలద్రోలి ఈరోజు ఒక పట్టపు కార్పొరేషన్ కోసం ఈరోజు ఈ సమావేశం నెల్లూరు జిల్లా కార్యాలయం నందు ఈరోజు సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్పొరేషన్లో రేపు
వస్తే డెవలప్మెంట్ మీదుగా ఎక్కువగా ఉంటుంది. మా పిల్లలు ఏ విధంగా చదువుకొని వాళ్ళు ఉద్యోగ పరంగా కూడా ఎదగడానికి కూడా మాకు చాలా చేనేత అందించినట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్పొరేషన్ గురించి మాట్లాడుకొని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా దాన్ని మన జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర దృష్టికి తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి కూడా, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు రావడం ఇచ్చేయడం జరిగింది. వీరందరికి కూడా మా ఇన్నత పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి దానికి ఒక ప్రణాళికను రచించి ఈరోజు మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకొని మమ్మల్ని ముందుండి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్పటూ బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.